న్యూస్ విన్నాను, చాలా భయం వేసింది. తర్వాత కొన్ని వీడియోస్ చూశాను అండ్ న్యూస్ ఛానల్స్లో చూశాను. చాలా దారుణంగా ఉంది, చాలా దారుణం. సో నేను ఈ వీడియో మెయిన్ చేయడానికి కారణం వచ్చి ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ప్రతి ఇంటిని ప్రతి గుడిసిని దగ్గర ఉండి చూసుకోవాలని అండ్ వాళ్ళకి కరెక్ట్గా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళకి సహాయపడాలని అండ్ వాళ్ళు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చుట్టుపక్కల ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నారో, మీరందరూ కూడా హాస్పిటల్స్లో చూస్తున్నాను, చాలా 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 దారుణంగా ఉన్నాయి. ఇది చూసి చాలా 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 దారుణం ఉంది. చూసిన తర్వాత చాలా బాధేసింది. ఆ చిన్న పిల్లలు, పసి పిల్లలు, తర్వాత ముసలి వాళ్ళు అంటే వృద్ధులు అండ్ వాళ్ళు గబక్కని పరిగిలేరు కూడా. సో వాళ్ళందరూ అండ్ అలాగే పశువులు అండ్ జంతువులు, ఇది చాలా చూస్తుంటే చాలా హారిబుల్గా ఉంది. దాన్ని చూసి తట్టుకోలేకపోయినాను. ఎవరైతే వాళ్ళ కుటుంబాల నుంచి మృతులు చెందారో వాళ్ళందరికీ నా సానుభూతిని తెలుపుతున్నాను. అండ్ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు టక్కనే నైట్ ఏదైతే 1:32 మంచి జరిగిందో చుట్టుపక్కల నుంచి ఎవరైతే పరిగించుకుంటూ వెళ్ళి ఈ విషయం తెలిసిన వెంటనే పోయి వాళ్ళ ప్రాణాలు తగ్గించి మరి పోయి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళ ఇళ్ళ నుంచి లేపుకొని తీసుకుని వచ్చినట్టు అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరికీ అండ్ డాక్టర్స్ కావచ్చు, అంబులెన్స్ నడిపే డ్రైవర్స్ కావచ్చు, మిగతా కావచ్చు, సో వాళ్ళందరికీ వన్ సెకండ్ నా తరపు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే మీరందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.